హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జనరల్గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మొదలైనప్పటి నుంచి చూసుకుంటే మన పూర్వీకుల నుంచి కూడా ట్రెడిషనల్గా గోల్డ్లో కానీ ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా సహజ పద్ధతి ఎంతో ఒక వంతు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం పొలాలు అను లేంటే భూమి అను కొనుక్కోవడం ఉంటాం కానీ ఇప్పుడున్న సినారియోలో అదే రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడున్న సిచువేషన్లో రియల్ ఎస్టేట్లో ఫిజికల్గా ఇన్వెస్ట్ చేయడం డైరెక్ట్గా ల్యాండ్ మీద కొనుక్కోవడం అనేది కరెక్ట్ అంటారా స్టాక్స్ వైజ్ వెళ్ళడం కరెక్ట్ అంటారా సో బేసిక్గా రీసెంట్ ట్యాక్సేషన్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో మోర్ దెన్ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పెరిగితే తప్ప అంత వర్తం కదండి ఫిజికల్ ఎసెట్స్ ఎందుకంటే ఇంత ముందు ఇండెక్సేషన్ ఉండేది అండ్ ట్వంటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఇండెక్సేషన్ అయిన ఎత్తేసారు కంప్లీట్గా అండ్ అది ఫ్లాట్గా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్టాలి వాటికి కూడా అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ ల్యాండ్ అప్రిషియేట్ అయితే తప్ప ఆ ట్యాక్సేషన్ పోగా మనకేం గిట్టుబాటు అవుతుంది అనమాట అందుకని రియల్ ఎస్టేట్ వరకు ఇంత ముందు అంత అట్రాక్షన్ ఏం లేదు అండ్ రెండోది లిక్విడ్ అది రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా లిక్విడ్ ఇన్ టైంలో నువ్వు అమ్మలేరు ఇన్ టైంలో మీరు కొనలేరు అది ఒక ఎమోషనల్ బాండ్ అనమాట గోల్డ్ తర్వాత అంతగా ఎమోషనల్గా ఉండేది ఈ రియల్ ఎస్టేట్లో అనమాట అందుకని రియల్ ఎస్టేట్ ఫిజికల్ వర్సెస్ రియల్ ఎస్టేట్ కంపెనీ స్టాక్స్ వర్సెస్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండ్ ఈ కనుక మూడు ఛాన్స్లు ఇచ్చారనుకోండి నేను రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండ్కే ప్రయారిటీ ఇస్తాను ఎందుకంటే అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ ఇండెక్స్ సిక్స్టీన్ పర్సెంట్ ఇచ్చిందండి అండ్ సెవెన్ ఇయర్స్ యావరేజ్ మీద ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చింది ఫైవ్ ఇయర్స్ యావరేజ్ మీద ట్వంటీ సెవెన్ ఇచ్చింది అండ్ త్రీ ఇయర్స్ యావరేజ్ మీద థర్టీ పర్సెంట్ ఇచ్చింది ఈ సంవత్సరం ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ ఇచ్చింది అంటే ఏ లేక చూసినా రిస్క్ లేకుండా లిక్విడిటీ అన్లిమిటెడ్ తోటి అండ్ ఇయర్లీ యావరేజ్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది రియల్ ఎస్టేట్ ఇండెక్స్ అంటే ఎవ్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి డబల్ అవుతుంది అమౌంట్ అన్నప్పుడు ఇండెక్స్ వన్లో వై ఫర్ ఫిజికల్ అసెట్స్ అక్కడ కాడ నుంచి దాన్ని ఇల్లిక్విడ్ ఇన్ టైంలో అమ్మలేరు ఇన్ టైంలో కొనలేరు అండ్ వేరే లీగల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే అండ్ లిక్విడిటీ ఉండదు ఓకే వీటన్నిటితో కంపెనీస్ కొంటే హెడేక్ లేకుండా ఇప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకొని బెటర్ అనమాట అండ్ నాలెడ్జ్ అనుకుంటే రియల్ ఎస్టేట్ స్టాక్సే బెటరు మీరు డిఎల్ఎఫ్ కావచ్చు ఇండియాలో లోదా డెవలపర్స్ కావచ్చు గోద్రేజ్ ప్రాపర్టీస్ కావచ్చు ఫినిక్స్ మిల్స్ కావచ్చు ఒబెరా రియాలిటీ కావచ్చు ప్రిస్టేజీ ఎస్టేట్స్ కావచ్చు బ్రిగేడ్స్ కావచ్చు శోభా కావచ్చు అండ్ మహేంద్ర లైఫ్ కావచ్చు సన్టెక్స్ కావచ్చు ఇవన్నీ ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసినా సరే యావరేజ్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ సింగిల్ ఇయర్లో కూడా వన్ శాతం వచ్చిన ఈ స్టాక్స్ కొన్ని కాబట్టి నాలెడ్జ్గా అనుకుంటే స్టాక్ స్పెసిఫిక్ మీరు తీసుకోండి డిపెండ్ కాంతా ఏ సిటీలో ఉంది ఆపరేట్ చేస్తున్నాయి అందరిని పెట్టేసి నాలెడ్జ్ తక్కువ ఉంది నాకు రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళు గో ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనమాట ఈ మధ్య బాగా అంతా స్టార్ట్ చేశారు నీకు అవి తీసుకోవటం బెటర్ అండ్ ఫిజికల్ గోల్డ్ అనేది లాస్ట్ ప్రయారిటీ అనమాట ఫిజికల్గా రియల్ ఎస్టేట్ అనేది ఒకదానికైతే మనం ఉండటం కోసం మనం తీసుకోవచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే మాత్రం ఐ లైక్ టు గో ఫర్ ఇండెక్స్ ఫండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది అండ్ యావరేజ్ రిటర్న్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ యావరేజ్ అంటే ఇండెక్స్ ఫండ్స్ చూసుకున్నా లేకపోతే అదర్ స్టాక్స్ వైజ్ చూసుకున్నా కూడా ఒకసారి రియల్ ఎస్టేట్లో ఉండే మార్పులు బట్టి ల్యాండ్ ప్రైస్ ఎలా తగ్గుతుంటాయి స్టాక్స్ కూడా అదే రకంగా వర్క్ చేస్తాయా అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటాయా ఉండదు డైరెక్ట్ ప్రపోర్షనల్ ఎందుకంటే ల్యాండ్ అనేది లోకలైజేషన్ కంపల్సరీగా ఓకే ఇప్పుడు ఉప్పలకల్లి ల్యాండ్ రేట్ పెరిగినట్టు వర్సెస్ శ్రీశైలం రోడ్లో పెరిగినట్టు వర్సెస్ ముంబై హైవే పెరిగినట్టు వర్సెస్ హైటెక్ సిటీ కళ్ళు పెరిగినట్టు అన్ని ఒకేసారి పెరగదు ఈ ల్యాండ్ ఎప్పుడు కూడా అంటే జాబ్ ఆపర్చునిటీ ఎక్కడైతే ఎక్కువ క్రియేట్ అవుతుందో అక్కడ ఎక్కువ స్కోప్ ఉందనమాట పెరగడానికి ఎందుకంటే హ్యూమన్స్ అక్కడే ఉండడానికి ఇష్టపడతారు జాబ్ లొకేషన్ దగ్గరలోనే ఇక్కడ సిటీలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐటి సిటీ ఆ కోకపేట అటువైపే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే జాబ్ ఉంది కాబట్టి అది జాబులు లేని ప్లేస్లో ఉంచి ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఆ ఏర్లో అది ఈ కంపెనీస్ ఏంటంటే అన్ని స్టేట్స్లో ఉంచి రన్ అవుతుంటాయి కాబట్టి మనం రిస్క్ని డైవర్సిఫై చేస్తున్నావు ఇప్పుడు మనం లోదాలో పెట్టావు అనుకోండి నాట్ ఓన్లీ హైదరాబాద్ నువ్వు ముంబైలో పెట్టినట్టు ఢిల్లీలో పెట్టినట్టు గురుగావ్లో పెట్టినట్టు హైదరాబాద్లో పెట్టినట్టు బెంగళూరు పెట్టినట్టు అన్ని ప్లేస్లో పెడుతున్నావు నువ్వు ల్యాండ్ కొంటే అలా కాదు పర్టికులర్ ఏరియాలో లోకల్స్ వచ్చి కొంటే తప్ప నువ్వు అమ్మలేవు దాన్ని గ్రో అనమాట అందుకని సింగిల్ ల్యాండ్ పీస్లో ఎప్పుడో నీకు ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి అదే నీకు కంపెనీలో అయితే ఇంత రిస్క్ ఉండదు ఒక కంపెనీలో ఉండే రిస్క్ నాకు వద్ద అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ పండ్ అనమాట మరి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో చూడని కొన్ని కంపెనీలు ఫిజికల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొన్ని కొన్ని ఉంటాయి బట్ అవి ప్రైవేట్ కంపెనీస్ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ రావు ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ ఉంది అది రాదు అలాంటి చాలా ఉన్నాయి హైదరాబాద్ లో ఇన్ కేసు ఎగ్జాంపుల్ అలాంటివి ఎక్కువ రిటర్న్స్ చూపిస్తున్నాయి ఇన్ ఫిజికల్ ల్యాండ్ అనుకున్నప్పుడు ఓకే దాని ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్స్ అంటుంది ల్యాండ్ ఇప్పుడు ఓన్ గా ఒక టూ హండ్రెడ్ గజాల సోట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్స్ కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో ఉండొచ్చు ఓకే కొనాలన్నా అంత ఈజీగా డిసిషన్ మేకింగ్ కాదు అమ్మాలన్నా అంత ఈజీ ఏం కాదు ఏదన్నా పొరపాటు జరిగితే అది మిస్ఫైర్ అయితే గనక జీవితకాలం బాధపడాల్సి వస్తుంది ఇదే ఇండెక్స్ ఫండ్స్ ఇవ్వనుకోండి అంత పెద్ద డిసిషన్ మేకింగ్ ఏ ఉండదు ఒక స్టాక్ లానే ఒక భయపట్టు నొక్కుతావు నాకు అంత రిటర్న్స్ రావనిపించింది అనుకోండి ఒక సెలబట్ నొక్కేస్తాను కేస్తావు హై హైఎండ్లో ఉంటుంది కదా దాన్ని ఆపరేషన్ చాలా ఈజీ అనమాట లేదు ఒక పర్టికులర్ కంపెనీ అయితే నేను ఫండమెంటల్ అనాలిస్ చేసి మన కంపెనీని తీసుకోవచ్చు అందుకని నువ్వు ఫిజికల్ ల్యాండ్ వర్సెస్ ఇండెక్స్ ఫండ్ వర్సెస్ ఈ మూడు ఛాన్సెస్ ఇస్తే కనుక డెఫినెట్గా ఫర్ ది ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళిపోతాను ఎందుకంటే దాంట్లో మీరు ఒక ల్యాండ్ కొంటే ఆ రిజిస్ట్రేషన్ రోజు ఒకరోజు పెద్ద హ్యాడే పెద్ద క్యూలో ఉండి వన్ డే కదా పెద్ద ప్రాసెస్ లాగా అది మోస్ట్ కరప్టెడ్ ఏరియా రియల్ ఎస్టేట్ ఫిజికల్గా అదే స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ పండ్లు ఇవన్నీ కొన్ని లేదు కదా ఒక బయబటొకి సిస్టమ్ మూసేస్తాను ఒక సెల బట్టన్ వచ్చేసి క్లోజ్ చేస్తాను లిక్విడిటీ హై ఎండ్ లో ఉంటుంది బై డిఫాల్ట్ సో ఇందులో ఉన్న కొన్ని బెనిఫిట్స్ కానీ ఫీచర్స్ కానీ మనకి ఫిజికల్ గా దొరకవు కాబట్టి ఇది బెటర్ టు ఇన్వెస్ట్ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఫిజికల్ గోల్డ్ వర్సెస్ డిజిటల్ గోల్డ్ లాగా ఉండదు డిజిటల్ గోల్డ్ నువ్వు టచ్ చేయలేవు నువ్వు దాని దాని బెనిఫిట్స్ మాత్రం పొందగలుగుతావు అండ్ ఫిజికల్ వర్డ్ లేదంటే ఎమోషనల్ ఇన్వాల్వ్ అవుతారు ల్యాండ్ కూడా అంతే ఫిజికల్గా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు కాబట్టి అంతగా నువ్వు ఇది అవుతున్నావు కానీ రిటర్న్స్ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ట్వంటీ పర్సెంట్ అనేది అది అది జస్ట్ డ్రీమ్ వరల్డ్ అంతే అన్ని ఏరియాలో నుంచి మనం అది చేయలేము ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒకసారి డిమాండ్ స్టార్ట్ అవుతుంది అంటే బ్లాస్ట్ అవుద్ది చాలా పాజిటివ్ అవుద్ది వన్ వీక్ టెన్ డేస్ అట్లా ఒకసారి ఆగిపోయింది అనుకోండి టెన్ డేస్ వరకు ఇంకేం ఉండదు లిక్విడిటీ ఉండదు కొనేవాళ్ళు ఉండరు అమ్మే వాళ్ళు ఉండరు అంతే ఉంటుంది అందుకని ఈ లిక్విడ్ ఎసెట్స్ని లిక్విడిటీ ఉన్న ఎసెట్స్తో మనం కంపేర్ చేయలేము రెండోది రిటర్న్స్ ఫిజికల్ ల్యాండ్తో పోల్చుకొని ఫిజికల్ ల్యాండ్లో స్ట్రక్ అయిన వాళ్ళు ఫ్రాడ్ అయిన వాళ్ళు అండ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేని వాళ్ళు ఎమోషనల్ స్ట్రెస్ అని మీకు చాలా ఎక్కువ మంది ఉంటారు ఫిజికల్ ల్యాండ్లో ఈ స్టాక్ మార్కెట్లో ఇవే ఉండదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇండెక్స్ కొన్నావు నువ్వు అన్నది పది స్టాక్స్ కలుపుకొన్నావు కొన్నావు పది రియల్ ఎస్టేట్ స్టాక్స్ నీకు ఆ పేనే ఉండదు ఓకే అందుకని ఇది బెటర్ అనమాట రెండోది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని దొరుకుతుంది నీకు అది సింగిల్ ల్యాండ్ పీస్కి ఓనర్ లాగా అనమాట బట్ ఇండియాలో అవి పెద్దగా రిటర్న్స్ ఏం రావు ఇయర్లీ యావరేజ్ మీద ఒక సెవెన్ పర్సెంటేజ్ డివిడెండ్ లాగా వస్తుంటుంది ల్యాండ్ ప్రైస్ అప్రిషియేట్ అవుతే మనకి స్టాక్ పెరిగింది అనుకుంటాం కానీ అంత ఈజేం కాదు ఇండియాలో నాలుగో ఐదో ఉన్నాయి ఏరియాలో ఏది ఎంబసీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఒకటి ఉంది నక్సస్ రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఒకటి ఉంది అండ్ మైండ్ స్పేస్ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఎస్టినేషన్ ఉంది ఇంకొకటి ఏదో ఉంది మొత్తానికి అయితే ఫోర్ ఉన్నాయి ఏరియాలో బట్ సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ రావు అందుకని నాకు సెవెన్ వర్సెస్ ల్యాండ్ అప్రిషియేషన్ యావరేజ్ మీద టెన్ పర్సెంట్ కానీ ఎక్కువ ఉండదు ఇండియాలో యావరేజ్ మీద వర్సెస్ ఇండెక్స్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ యావరేజ్ మీద నాకు ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ మూడు ఏది తీసుకుంటే నాకు రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఫండే తీసుకుంటా అంటే ఫిజికల్ కంపెనీస్ ఎప్పుడు కూడా కొంచెం స్ట్రెస్ఫుల్లే కాబట్టి నేను వండర్ఫుల్ బాను ఏదైనా ఇండియా ఎయిట్ పర్సెంట్ జీడిపి ఉన్న టైంలో పాపులేషన్ పెరుగుతున్న ఈ టైంలో డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతున్న ఈ టైంలో గవర్నమెంట్ అఫోర్డబిలిటీ హౌసింగ్ సెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ టైంలో ఇండెక్స్ ఫండ్స్ మంచి స్కోప్ ఉంటుంది హౌసింగ్ రిలే ఇండెక్స్ ఫండ్స్ కి కాబట్టి ఆయుధిక అంటాను వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది తప్పకుండా ఎందుకంటే అందరూ కూడా డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వేరియేషన్ ఉంటుంది ఒకసారి లక్షలు లేకపోతే ఒకసారి చెప్పాలంటే కోట్లు పెట్టాల్సిన సిచువేషన్ లక్షలు ఏడు కోట్లకు వచ్చేసింది సో అలా హార్షియాలిటీ అంటే కూడా చాలా బెటర్ అడ్వాన్స్మెంట్ అనేది దొరుకుతుంది ఎప్పుడు కాంటే అమ్ముకోవచ్చు లిక్విడిటీ అన్లిమిటెడ్ కరప్షన్ లేదు సో ఆ రకమైన చూసుకున్నప్పుడు మార్కెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరి కోసం క్రియేట్ చేయబడ్డట్టు అనుకోవాలని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ హలో ఫ్రెండ్స్ రేపు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది ఇది డైలీ త్రీ అవర్స్ ఉంటుంది త్రీ డేస్ ప్రోగ్రామ్ దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు విత్ ఈఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అండ్ దీంట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్లుగా లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషన్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్గా చెప్పబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయావిత్ ఈ ఆఫ్ సిండస్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు ఎందుకు ఇవి ఇంపార్టెంట్ ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కాబట్టి ఎవరైనా నేను ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ